తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిట్యాలబోరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని రైతు డిక్లరేషన్ వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు గంధరత్ సుజాత, జిల్లా అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. కూలీలు ఎవరైనా చనిపోతే సుగా మీకు సుగా బీమా చేస్తారని రేవంత్ రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు. మేమందరం ఇయ్యాలొచ్చినాం. ఎలక్షన్ అయితే ఇప్పుడు లేదు, కానీ మొన్న మా సార్ మంచి చెప్పిండు, వచ్చి మన దాంసీ బస్టాండ్ దగ్గర బ్రిడ్జ్ కావాలని మీకు తెలుసా? ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు. అంటే తాంసీ బస్టాండ్ అటు మన ఖుర్షీద్ నగర్ రాంపూర్ ఆ రోడ్డు మీద పోవాలంటే 1 గంట 2 గంటలు అందరు ఆగుతున్నారు. రైల్వే బ్రిడ్జ్ 2 సార్లు రామన్న సాబు మరి పాయల్ శంకర్ పోయి మిఠాయిలు వంచినారు. ఇది అయిపోయింది బ్రిడ్జ్ 1 నెలలో అయిపోయింది. 2 సార్లు అంటే పోయిన ఎలక్షన్లో దానికైనా ముందు, ఇప్పుడు రామన్న సాబు ఎమ్మెల్యే 15 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా బ్రిడ్జ్ పని స్టార్ట్ కావాలి కదా. మరి ఎన్నిసార్లు గెలిపిస్తాం ఆయన, మీరే చెప్పండి. మరి ఎన్నిసార్లు ప్రభుత్వం వస్తుంది? 2 సార్లు ప్రభుత్వం వచ్చింది, 3 సార్లు ఆయన ఎమ్మెల్యే అయిండు, ఇప్పుడు సాగా చిత్తలపూరి ఊరికి ఏం చేసిండు మీరే చెప్పాలా? అందుకే ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే చెప్పిన వాగ్దానం అన్ని చేస్తామని ప్రకటిస్తూ మీకు సెలవు చేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మీ దగ్గర రావడానికి ఒకటే కారణం, మా నరసింహరావు సాబ్ చాలా చక్కగా మాట్లాడారు. అంటే ముందు ఒక 108-104 బండి వస్తే ఊళ్ళో ఎవరైనా బీమారైనారా అని మీకు తెలిసిపోతుండే. పెద్ద పెద్ద దవాఖానాలో మీరు అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో కోటేశ్వరుడే పోతుండే మిడిల్ క్లాసుగా పోతుంది. ఎందుకంటే అక్కడ హాస్పిటల్కి పోతే 5 లక్షలు 10 లక్షలు బిల్ అవుతుంది. కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం పెట్టి అందరికీ, అంటే పేదవాళ్ళు సుగా పోయి వైట్ రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డు చూపించి గుండె ఆపరేషన్ మరి వేరే ఆపరేషన్ చేసి వచ్చింది. అంటే అట్లనే 2004 నుంచి 2014 దాకా